జగన్మోహన్ రెడ్డిని భౌతికంగా దెబ్బతీయడానికి తెలుగుదేశం పార్టీ కంకణం కట్టుకుందని, ఎవరి ఎన్ని కుట్రలు పండినా జగన్కి రాష్ట ప్రజలు ఆశీస్సులు ఉంటాయని విశాఖ పశ్చిమ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ అన్నారు. ప్రజల మధ్యకు వచ్చి ప్రజలతో మమేకం కావడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తుంటే తెలుగుదేశం పార్టీ ఈరోజు ఆయన మీద భౌతికంగా దాడి చేయడం అమానుష్యమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా విశాఖ పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆనంద్ కుమార్ పార్టీ ఆఫీసులో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పార్టీ కార్యాలయం వద్ద కూటమి పార్టీలకు చంద్రబాబు వ్యతిరేకంగా వైసీపీ నాయకులు కార్యకర్తలు నిరసన కార్యక్రమం చేపట్టారు. చంద్రబాబు నాయుడు చేస్తున్న కుట్రలు రాష్ట ప్రజలు చూస్తున్నారని, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటు ద్వారా కూటమి పార్టీలకు చంద్రబాబుకు బుద్ది చెప్తారని ఆనంద్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రక్షించండి, రక్షించండి, తెలుగుదేశం కిరాయి కుండల్లార కబర్దార్, చంద్రబాబు కబర్దార్ కబర్దార్, కబర్దార్ కబర్దార్. ఇటువంటి చర్యలు చంద్రబాబు నాయుడు గారికి అసలు తగవని సందర్భంగా తెలియజేస్తున్నాను. తప్పకుండా ఈ ఎలక్షన్లో ఎట్టి పరిస్థితుల్లో ఆయనకి ఒక్క సీటు కూడా రాకుండా 175కి 175 సీట్లు తప్పకుండా వస్తాయని సందర్భంగా తెలియజేస్తున్నాను.